గాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఈ అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటను మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేళ్లనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు వారి పరిస్థితిని గురించి వారు మాట్లాడుతున్నట్లుగా మనం చక్కగా గమనించగలం. ఇక్కడ ఇజ్రాయేళ్ల పరిస్థితి మనం గమనించినట్లయితే వారు బ్రతికే ఉన్నారు, కానీ వారు సమాధిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. వారి ఆశలు విఫలమైపోయినట్లుగా, వారు ఎంత కష్టపడినా దాని ఫలితం చూడలేని పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. నిజంగా వారు ఎంత భూమిని సేద్యపరిచినా దాని ఫలాలు అనుభవించలేని పరిస్థితి. అయితే ఈ సందర్భంలో వారి ఆశలన్నీ విఫలమైపోయి, మేము బ్రతికే ఉన్నాము కానీ మేము చచ్చిన వారంగా కనబడుతున్నాము, సమాధిలోనికి దిగిపోయిన వారిగా కనబడుతున్నాము అని వారు ఎంతో నిరాశలో, నిస్పృహలో వారి మాటలు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు వారితో చెప్పిన మాటలు ఏంటి అనంటే, ఇదిగో మీ పరిస్థితిలో నుంచి, సమాధుల్లో నుంచి నేను మిమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాను అని మన ప్రభువైన దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉండి ఉండొచ్చు. బ్రతికి ఉన్నామండి కానీ చనిపోయినట్లుగా, చనిపోయిన స్థితిలో మా పరిస్థితులు ఉన్నాయని, మా ఆశలన్నీ విఫలమైపోయాయని మీరు అనుకుంటున్నారేమో. నిజంగా ఎంతో కాలం నుండి పిల్లలు లేరు అన్న పరిస్థితుల్లో, ఎన్నో సంవత్సరాల నుండి మీ వ్యాపార విషయంలో, మీ ఉద్యోగ విషయంలో మీ ఆశలన్నీ కోల్పోయి ఇంకా చావే శరణమన్నటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారేమో. మీ చదువుల్లో మీరు ఎంతగానో ప్రయాసపడి ఓటమిని అనుభవిస్తూ, ఇంకా మా ఆశలు మేము కోల్పోయామండి, ఇంకా మాకు ఆశలు లేవనుకుంటున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ ఆశలన్నీ మీరు కోల్పోయినా, మీ ఆశలన్నీ విఫలమైపోయాయి అని మీరు అనుకుంటున్నా, దేవుడు మీ సమాధుల్లో నుంచి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. నిజంగా మీ పరిస్థితులన్నిటినీ దేవుడు చక్కపరిచి సమాధుల్లో నుండి సమభూమి కలిగిన దేశంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నమ్మినట్లయితే తప్పకుండా దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. ఎందుకు అనంటే, మన దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అని ఆయన లేఖనాల్లో సెలవిస్తున్నారు. మీరు నమ్మినట్లయితే తప్పకుండా మీరు ఎక్కడ విఫలమైపోయారు, ఏ స్థితిలో మీరు దిగజారిపోయారు, ఏ స్థితిలో మీరు పడిపోయారు, ఏ స్థితిలో ఓటమిని అనుభవిస్తున్నారు, అదే స్థితిలో దేవుడు మిమ్మల్ని లేవనెత్తి మీ జీవితాల్లో మరలా సంతోషాన్ని, నిర్జీవమైన మీ పరిస్థితుల్లో మరలా జీవాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మి, వాగ్దానం మీద చేతులుంచి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఈ వాగ్దానాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్లో మాత్రం కాదు, ఈ దినం వాగ్దానాన్ని వింటున్న మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని అందరం కూడా మనం స్వీకరించి ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. నిజంగా ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఆశలు చిగురింపజేసిన దేవుడు, ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో నిజంగా సమాధికి దిగజారిపోయిన వారి జీవితాల్లో సమాధుల్లో నుంచి వారిని బయటికి తీసుకుని వస్తానని వాగ్దానం ఇచ్చావు. ఇదిగో ప్రభువా, ఈ దినం ఈ వాగ్దానాన్ని వింటున్న మీ బిడ్డల జీవితాల్లో అయ్యా వారు ఆశలు కోల్పోయి, నిజంగా వారి జీవితాలు సమాధికి దిగిపోయిన పరిస్థితుల్లో ఎంతోమంది ఉండి ఉండొచ్చు. ప్రభువా, వారి జీవితాలను మీరు లేవనెత్తుతారని, మరలా ఆశలు వారి జీవితాల్లో చిగురింపజేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, వారి ప్రతి పరిస్థితిని మీరు చక్కపరిచి, ఇదిగో అయ్యా వారి ఆశలు కోల్పోయిన స్థితిలో నుంచి వారిని లేవనెత్తి వారి జీవితంలో సంతోషం, సమాధానం, ఆరోగ్యం, క్షేమం మీరు కలిగించమని కోరుతూ అయ్యా మమ్మల్ని అందరినీ మీ చేతిలోకి సమర్పించుకుంటూ, ఉదయకాల సమయంన మమ్మల్ని వాక్యంతో తృప్తిపరచమని కోరుతూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ, నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నన్ను